ఖమ్మం టు శ్రీశైలం పాదయాత్రతో నడుస్తూ చందుపట్లలో పేరు విజయ్ కుమార్. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అయ్యప్ప మాల వేసుకున్నందుకు గాను భగవంతుడి పైన భారం వేసి శ్రీశైలం వస్తాను అన్న కోరికతో ఆయన పాదయాత్రతో నడుస్తూ బయలుదేరుతున్నారు. మనకి ఇక్కడ చందుపట్ల దగ్గర ఎదురుపడ్డారు. ఓం శ్రీ స్వామి శ్రీణవయ్యప్ప, జై శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబ స్వామి మాతాకి జై. ఒక రెండు మాటలు ఏమైనా చెప్పండి మీరు కూడా. అంటే ఈ కోరిక ఎట్లా కలిగింది, వెళ్ళాలి అని? కుదరట్లేదు, ఈ సంవత్సరం కుదిరింది. వేద్దాం అనుకున్న టైంలోనే శ్రీశైలం వేసినమ్మంటే మళ్ళా దగ్గరికి వస్తాం అనుకున్నాం, కోరిక అలా వెళ్ళిపోతున్నాయి. నిన్న రాత్రి నిన్న ఉదయం బయలుదేరాను ఖమ్మం నుంచి వెళ్ళి నాయకనగూడెంలో స్వామివారి పీఠంలో మంచి జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు చెందుపట్ల వచ్చాను. ఈ చెందుపట్ల వచ్చే దారిలో మన మోతే దగ్గర ఒక స్వామి గయలేరు, ఆ స్వామి కూడా భిక్ష పెట్టించారు, అంత మంచి జరిగింది. ఇంకా కూడా నేను వెళ్ళేంతవరకు అంత మంచిగానే జరిగిద్దని ఆ దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాను. ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు? 10 నుంచి 12 రోజులు సార్. ఓకే, అంతకుముందు వెళ్ళిన కాన్ఫిడెన్స్ ఉన్నది? అంతకుముందు అంటే వీటి మీద వెళ్ళడం నడిచింది, తెలియదు అయితే నిన్న ఒక్కరోజు నడిచింది, 30 కిలోమీటర్లు నడిచాను. దాని ప్రకారం 10-12 రోజుల్లో వెళ్ళగలుగుతాను నమ్మకం. ఓకే ఓకే, నిన్న ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు నడిచారా? నిన్న 30 కిలోమీటర్లు బయలుదేరిన రోజు. కాళ్ళు బాగా నొప్పి పట్టినట్టున్నాయి? కాళ్ళ నొప్పులు ఏం లేదు, అరికాళ్ళు ఒకటి కొద్దిగా రఫ్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ, జై సాయినాథ్.